వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను సౌందర్య టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని మంత్రి హరీష్ రావు అన్నారు సీఎం కేసీఆర్ ఉద్యమం నుండి వచ్చిన నాయకుడని టిఆర్ఎస్ ఉద్యమం నుండి ఏర్పడిన పార్టీ అని తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం అని మంత్రి హరీష్ రావు అన్నారు నర్సింగ్ మండలాలలో సుమారు 7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు చేగుంట మండలం చిత్తూజిపల్లి గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు దుబ్బాక రెబెల్ టీమ్ అధినేత రంగయ్య రాజరెడ్డి తన అనుచరులతో టిఆర్ఎస్ పార్టీలో చేరారు భీమరావుపల్లి గ్రామస్తులు తమ గ్రామాన్ని చేగుంట మండలంలో కలపాలని మంత్రి హరీష్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కాలువను భీమరావుపల్లిలో హరీష్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 56,900 మందికి పెన్షన్లు ఇస్తున్నామని భారతదేశంలోనే అత్యధికంగా తెలంగాణలో పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని అన్నారు దుబ్బాక ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు దివంగత నాయకుడు రామలింగారెడ్డి మృతితో దుబ్బాక ఉప ఎన్నికలు సమీపిస్తున్నందున కొంతమంది ఇతర పార్టీల నాయకులు దుబ్బాక చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు ఎన్నికలప్పుడే వచ్చే వాడిని నమ్మవద్దని ఆయన అన్నారు కరోనా కష్టకాలంలో కూడా రైతులకు 11,200 కోట్లు ఎకరాకు 5,000 చొప్పున ఇచ్చామని తెలిపారు మద్దతు ధర దొరుకుతున్నది జర రైతు ఇప్పుడే కొంచెం ధైర్యం వచ్చింది ఆత్మవిశ్వాసంతో రైతు అడుగులు వేస్తా ఉన్నాడు అలాంటి రైతు నడ్డి విరిచే ప్రయత్నం చేయబోతోంది ఇవాళ బీజేపీ దయచేసి ఆలోచన చేయండి మరి వస్తలేక బీజేపీ వాళ్ళు చేయకుంటారు ఓట్లయ్యమని ఎందుకేద్దామని ఏం చూసి ఒకటి వేయాలి బీడీల కార్మికులకు ఏమైనా రూపాయి పెన్షన్ ఇచ్చిందా ఆసరా పెన్షన్ లో ఏమన్నా ఇచ్చిందా వాళ్ళు లేదు రైతు బంధు కింద 5,000 ఇస్తేమన్నా ఇచ్చిందా ఏమి ఇవ్వకపోతే మేమేదో ఫ్రీగా మా రైతులకు కరెంట్ ఇస్తామంటే దాంట్లో కూడా ఏమి పెట్టి మీటర్ పెట్టాలి మట్టిని ఇక మరి మీటర్ పెట్టి ఈత రైతు నోట్లో మట్టి కొట్టేటువంటి బీజేపీకి గట్టిగా గుణపాఠం చెప్పాలన్నా వద్దా ఇవాళ రైతులు ఆలోచించాలి దయచేసి ఆలోచించండి వాళ్ళు ఏమంటారు రేపు తప్పిపోయి చిట్టోజిపల్లి కాడనో చేగుంట కాడనో ఎవడంటే ఒక 50 పడ్డాయి అనుకో ఏమంటారు వాళ్ళు ఏ 50 మంది అయితే మీటర్ పెట్టమని మాకు వదిలేసిరయ్యా 50 మంది సిట్టుకోవాలి కదా మీటర్ పెట్టుమని బైక్ కాదు మాకు వేసింది అని అంటారా కదా మరి ఉందా అట్లా ఎవరంటే పెట్టమంటారు పెట్టాలనా పెట్టాలా వద్దా వద్దని ఎప్పుడు చెప్పాలి మరి నోటితో కాదు మీ చేతిలో ఉండే ఓటుతో సమాధానం చెప్పండి దయచేసి దయచేసి బాగా ఆలోచించండి పోని వాళ్ళ చేతిలో ఏమైనా ఉన్నారు ఎవరి మీద మీ తెలంగాణ ప్రజల ప్రేమ పద్మమ్మ గారు ఎమ్మెల్యే ఉన్నారు ఇటు పక్కకు పోతే మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు మీ రైతు ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు ఉన్నారు మీ అందరి ప్రేమతో ఇవాళ నేను మంత్రిగా ఉన్నా మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు రేపు ఎవరైనా ఇవాళ మీరు ఆలోచన చేయండి అంతేకాదు 1 రూపాయి బిల్లు కడుతున్నామా పోని మోటార్లు కాలుతున్నాయా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా ఒకసారి యాజ్ చేసుకోండి ఎందుకంటే యాసంగి పంట మీద మోటార్ కాలకుండా ఎప్పుడన్నా పంట ఇంటికి వచ్చిందా మరి మొన్న యాసంగిలో ఒక్క మోటార్ అన్న కాలేదా చిత్తూజిపల్లి కూడా తెలంగాణ వచ్చినాక కొన్ని దుకాణాలు బంద్ అయినాయి అందరు ఖుషీగా ఉన్నారు కానీ కొద్ది మంది మాత్రం చేయడం అలాసైంది ఎవరయ్యా అంటే కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు మాత్రం బంద్ అయినాయి రామాయణపేట కాదు మెదక్ కాదు వాడు వైండింగ్ దుకాణం కూడా మాత్రం నాకు కిరాయితో లేదని దుకాణం బంద్ చేసుకున్నాడు అంటే ఇవాళ ఎంత మార్పు వచ్చిందో మీరే చూడండి ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ చేసే షెడ్లు బంద్ అయినాయి ఇన్వర్టర్లు అమ్ముకుంటే వాళ్ళు దుకాణాలు బంద్ అయినాయి ఇన్వర్టర్లు జనరేటర్లు బంద్ అయినాయి ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్లు బంద్ అయినాయి లేకపోతే కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు బంద్ అయినాయి తప్ప రైతులకు ప్రజలకు మాత్రం ఏం లేదు జరిగిందా లేదు ఒక్కసారి మోటార్లు కాలుతున్నాయా ఇప్పుడు మున్పట్లాగా ఇబ్బంది ఉన్నదా ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే బాయికి 1,000 రూపాయలు వేసుకుంటారు సిటీలు ఎదురు ట్రాన్స్ఫార్మర్ బై సిటీలు ఉంటుండే ఎందుకంటే సిటీలు అంటే ఖర్చులు ఉంటాయి సార్ మోటార్ కార్ ట్రాన్స్ఫార్మర్ కాకపోతే సంగారెడ్డికి పోయి ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలి కదా ఖర్చులు ఉంటాయని ట్రాన్స్ఫార్మర్ వైపు చిట్టీలు వేసుకొని
ఆ చిత్తిలో కమిషన్ తీసి పక్కకు పెట్టు కాకపోతే తెచ్చుకుందామని. ట్రాన్స్ఫార్మర్ కాల్తే 20,000 to 30,000 రూపాయలు ఖర్చు అయ్యే రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు అంటే సమస్యనే లేకుండా పోయింది. ఇవాళ దాకా అసెంబ్లీ నడిచింది, మేము అసెంబ్లీకి పోదు, మేము ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోగానే ఫస్ట్ లొల్ ఏముంటదంటే షురు కాగానే మేము ఎండిపోయిన కంకులు, ఎండిపోయిన గది, లేకపోతే మంచినీళ్ళ బిందెలు వారికి పంపుకోదు అసెంబ్లీ అసెంబ్లీలో పోదు. ఈ అడగడంగా అసెంబ్లీలో కరెంటు గురించి మాట్లాడుతున్నాడు, ముచ్చట ఉన్నదా కరెంటు గురించి? ఎక్కడైనా మంచినీళ్ళ గురించి బాగుందా? ఎప్పుడైనా మంత్రిలో ఎమ్మెల్యేలో ఊళ్ళే కత్తుండే ఖాళీ బిందెలు అడ్డం పెడుతుంది పోలీసులకు. ఒకటే పంచాయతీ పాపం ఏడ బిందెలు పెట్టిన వాళ్ళు తల్లాడుతున్న వాళ్ళు, ఇప్పుడు బిందెలు లేవు, పోలీసులకు పని లేదు, ఉన్నారా? ఇవాళ అంత మంచిగా ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇది అందరికి కూడా మీకు తెలుసు. ఇవాళ బీడీల పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, బీడీలు చేసుకున్న వాళ్ళకు కూడా మొన్నటిదాకా కొంతమంది రాలేదంటే వాళ్ళకు కూడా పెన్షన్ తెప్పించింది. దాదాపు ఒక దుబ్బాకలో 60,000 మందికి పెన్షన్లు వస్తా ఉన్నాయి. ఒకటి కాదు, 2,000 నెల నెల 2,000 రూపాయలు చొప్పున నెలకు 12 కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్ల కింద ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, పద్మమ్మ గారు చెప్పారు. ఏమన్నారు? ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? మా ఇళ్ళకాడ మీటర్లు పెట్టారట, బోరు బోరుకు మీటర్లు పెట్టారట. పార్లమెంట్ లో బిల్లు వెళ్తున్నారు, రేపు మాకు బిల్లు పాస్ అవుతుంది ఢిల్లీలో. వాడి నడుస్తుంది కదా ఢిల్లీలో పార్లమెంట్. ఈ వారంలో బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెడతాం, లెక్కలు తీస్తాం, మీకు ఒక్కొక్క యూనిట్ ఎంత వాడిందో రైతు లెక్కలు తీస్తాడట. తీయాల మరి తీయాలవుతా? ఎవరు తీస్తామంటుండ్రు? వద్దని ఎవరంటుండ్రు? కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఉత్తరం రాసిండు ఢిల్లీ, అయినా పెడతా అంటుండ్రు. మరి పెట్టడంలోకి ఎట్లా బుద్ధి చెప్పాలి? కర్రు కాల్చి వాత పెట్టాలి. బిడ్డ మీటర్లు పెడతారు, మా బాయి కాడ మీటర్ పెడతారు, మా బోర్ కాడ మీటర్ పెడతారు. మేమందరం తెలంగాణ రైతాంగం అంతా కలిసి బీజేపీకి ఒక పెద్ద మీటర్ పెడతాం బిడ్డ అని చెప్పాలి. నిరూపణ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా మన రైతు. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Vertex Plaza near Radhika Theater, ECL X Road, Hyderabad. Call to 9100888555 and 9100888555.